నమ సర్వేభ్యః. గత పాఠాల్లో మనం తత్పురుష సమాసం యొక్క ప్రభేదాల్ని అన్నింటినీ తెలుసుకున్నాం. ఇప్పుడు కర్మధారయ సమాసం ఎలా ఉంటుందో చూద్దాం. కర్మధారయ సమాసం తత్పురుషుల అంతర్భావమే. ఇక కర్మధారయ సమాసంలో 7 భేదాలున్నాయి. 1 విశేషణ పూర్వపద కర్మధారయ, 2 విశేషణ ఉత్తరపద కర్మధారయ, 3 విశేషణ ఉభయపద కర్మధారయ, 4 ఉపమాన పూర్వపద కర్మధారయ, 5 ఉపమాన ఉత్తరపద కర్మధారయ, 6 సంభావనాపూర్వపద కర్మధారయ, 7 అవధారణ పూర్వపద కర్మధారయ. ఈ విధంగా 7 భేదాలు మనకి కర్మధారయ సమాసంలో కనిపిస్తాయి. ఈ 7 భేదాలని మనం క్రమక్రమంగా నేర్చుకుందాం. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఈ సమాసంలో 2 పదాలు ఉంటాయి. 1 విశేష్యము, 2 విశేషణము. 1 నామవాచకము, 2 విశేషణ పదం. విశేషణ పదం ముందు పదం అయినట్టయితే అది విశేషణ పూర్వపద కర్మధారయ. అంటే ఒక నామవాచకం ఉంటుంది, ఆ నామవాచకాన్ని క్వాలిఫై చేస్తూ ఒక విశేషణం ఉంటుంది. ఆ విశేషణం ముందు పదంలో ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ. ముందుగా ఈ శ్లోకం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సమాస కుసుమావళిలో విశేషణ పూర్వపద కర్మధారయ ఈ విధంగా ఉంటుంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. నీలోత్పలాని నారీణాం నయనాని వరేజిరే కంపితాని అల్పవాతేన సత్సరస్సు స్థితాన్యహో. నీలోత్పలాని నారీణాం నయనాని వరేజిరే కంపితాని అల్పవాతేన సత్సరస్సు స్థితాన్యహో. దీని అర్థం ఏంటో పరిశీలిస్తాం. అహో అంటే ఆశ్చర్యకరమైనటువంటి మాటది. ఆహా, సత్సరస్సు అంటే మంచి సరస్సులయందు, అంటే బురద అవి లేకుండా చాలా స్వచ్ఛంగా ఉండేటువంటి సరస్సులయందు, స్థిత అని ఉన్నటువంటి నీలాని ఉత్పలాని నీలోత్పలములు అల్పవాతేన అంటే పిల్లగాలి చేత కంపితాని కంపించినవై నారీణాం స్త్రీల యొక్క నయనాని ఇవ నేత్రముల వలె రేజిరే ప్రకాశించినవి. అక్కడ కొన్ని సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల్లో నల్ల కలువలు ఉన్నాయి. ఆ నల్ల కలువలు ఆ సమీపంలో వీచేటువంటి పిల్లగాలి చేత కొంచెం కదిలి అవి స్త్రీల యొక్క నేత్రముల వలె ప్రకాశించే అని ఈ శ్లోకానికి తాత్పర్యం. సరే, ఆ తాత్పర్య సంగతి అలా ఉంటుందో. ఈ శ్లోకం ద్వారా రచయిత మనకి 3 పదాలు అందించారు. 1 నీలోత్పలాని అంటే నల్ల కలువలు. ముందుగా దీని అర్థాన్ని మనం పరిశీలిద్దాం. ఉత్పలాని అంటే కలువలు, అవి ఎటువంటివి? నల్లనివి. కాబట్టి ఆ విశేషణం ముందుంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ. నీలానిచ తాని ఉత్పలాని నీలోత్పలాని. విశేష్యం ఏ లింగం, ఏ వచనం, ఏ విభక్తిలో ఉంటే విశేషణం కూడా అదే లింగం, అదే వచనం, అదే విభక్తుల్లో ఉండాలి. ఎల్లింగం యద్వచనం యాచ విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తి విశేషణస్యాపి అని వ్యాకరణ నియమం. ఇప్పుడు ఉత్పలాని అనేటువంటి పదం నపుంసకలింగం
బహువచనంలో ఉంది. కాబట్టి దాని యొక్క విశేషణం కూడా నీలాని అని ఉంటుంది. కాబట్టి నీలానిచ తాని ఉత్పలాని, తాని ఉత్పలాని అంటే ఆ కలువలు నీలాని నల్లగా ఉన్నాయి కాబట్టి నీలోత్పలాని. ఇక రెండో పదం అల్పవాత. వాత అంటే వాయువు. ఆ వాయువు ఎటువంటిది? అల్ప, చిన్న గాలి అంటే పిల్లగాలి. అల్పహాచ అసౌ వాత అల్పవాత. అసౌ వాత అంటే ఈ గాలి అల్ప, చాలా అల్పంగా ఉంది కాబట్టి, పిల్లగాలి కాబట్టి అల్పవాత. కాబట్టి వాత శబ్దం పుల్లింగం కాబట్టి దాని యొక్క విశేషణం కూడా అదేలింగంలో ఉంది. వాత శబ్దం ఏకవచనంలో ఉంది కాబట్టి దాని యొక్క విశేషణం కూడా ఏకవచనంలోనే ఉంది. కాబట్టి ఈ నియమాన్ని మనం మర్చిపోకూడదు. ఎల్లింగం యద్వచనం యాచ విభక్తి విశేష్యస్య, నామవాచకం ఏ లింగం ఏ వచనం ఏ విభక్తిలో ఉంటుందో. తల్లింగం తద్వచనం సాచ విభక్తి విశేషణస్య, విశేషం కూడా అదే లింగం అదే వచనం అదే విభక్తిలో ఉండాలి. ఇక మూడో పదం సత్సరాంసి. సరహ సరసి సరాంసి, ఇది నపుంసకలింగం బహువచనం. దానికి విశేషం కూడా అలాగే ఉండాలి. సంతిచ తాని సరాంసిచ సత్సరాంసి. ఈ విధంగా మూడు పదాలు ఇందులో మనం చూసాం. మొదటి పదం నీలంచిత ఉత్పలంచ నీలోత్పలం, రెండో పదం అల్పశ్యాసౌ వాతస్య అల్పవాత, మూడో పదం సంతిచ తాని సరాంసిచ సత్సరాంసి. ఇక ఇటువంటి పదాలు మరికొన్ని మనం చూద్దాం. రమ్యలత. లత అంటే తీగ, చాలా అందంగా ఉంది. లతా శబ్దం శ్రీలింగం కాబట్టి దాని యొక్క విశేషం కూడా అలాగే ఉంది. రమ్యాచ సా లతాచ రమ్యలత. ఒకవేళ లతలు రెండు ఉన్నాయనుకోండి, లతా లతే, రమ్యే చ లతే చ రమ్యలతే, రమ్యే చ తే లతే చ రమ్యలతే. లతలు మూడు ఉంటే రమ్యాహ చ తాహ లతాహ చ రమ్యలతాహ. కాబట్టి విశేషం జాగ్రత్తగా మనం గమనించి అది ఏ లింగం ఏ వచనం ఏ విభక్తిలో ఉందో చూసుకుని అదే లింగం అదే వచనం అదే విభక్తిలో మనం దాన్ని ప్రయోగిస్తే సరైనటువంటి విగ్రహం చేసుకోవడం అవుతుంది. అలాగే దివ్య పురుష. దివ్య చ అసౌ పురుష దివ్య పురుష. ఇద్దరు పురుషులు అనుకోండి, దివ్యౌ చ తౌ పురుషౌ దివ్య పురుషౌ. ఇద్దరు కంటే ఎక్కువైతే దివ్యాహ చ తే పురుష దివ్య పురుష. ఈ విధంగా పుంలింగంలో. ఇక నపుంసకలింగంలో దివ్యం చ తత్ పుష్పం చ దివ్య పుష్పం. రెండు పువ్వులు ఉంటే దివ్యే చ తే పుష్పే చ దివ్య పుష్పే. ఒకవేళ రెండు కంటే ఎక్కువ పుష్పాలు ఉంటే దివ్యాని చ తాని పుష్పాణి చ దివ్య పుష్పాణి. ఈ విధంగా కర్మధారయ సమాసంలో నామవాచకం రెండవ పదం గాను దాన్ని క్వాలిఫై చేసేటువంటి విశేషణం మొదటి పదంలోనూ మొదటి పదంగాను ఉన్నట్టయితే దాన్ని విశేషణ పురపద కర్మధారయ సమాసం అంటారు. ఇక విశేషణం రెండవ పదంలో ఉన్నట్టయితే అది ఎలా ఉంటుందో తర్వాత పడమ చూద్దాం. అంతవరకు సెలవు.